ఇదే నా అభయ హస్తం మీ ప్రేమకు పెద్దలు అడ్డు వచ్చినా విలన్స్ బెదిరించినా ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చినా మీకు తోడుగా ఈ పెద్దన్న చిన్నన్న ఉంటారు మీకు కష్టం వచ్చినప్పుడు ఒకసారి అడవి వైపు తిరిగి పెద్దన్న అని కేకవేయండి కన్నుతో పాటు మీ ముందుంటాం అమ్మాయి నీకు వచ్చిరు కనుక నీకు ఏ అవసరం వచ్చినా సరే ఆ క్లిప్ను గట్టిగా లాగి విసిరేయండి అంతే వస్తాం వస్తాం అవసరం వచ్చినప్పుడు ఏం చెప్పానా తొందరగా పదండి వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లాగేట్టున్నారు కింద పెట్టు తాగితే నిజంగా రేపైపోతుంది మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది బాడీ హీట్ ఎక్కినప్పుడు నీ వచ్చిన ఒడిలో లవ్వు లవ్వు అని గలగలగలగలగల కొట్టుకున్నాను అది దాని మ్యాటర్ ఏంటో టోటల్ గా చూసేద్దామని బ్రహ్మం సార్ నేను చెప్పింది చెప్పినట్టు రాయ్ ఏమని సార్ మీ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని వాంగ్మూలమా సార్ షట్ అప్ రైట్ ఇట్ తెల్లగుడ్డ మొహాన్ వేసుకున్న కెప్టెన్ రావు చూసింది కా చెప్పింది రా నేను ఒక లవ్ ఫుట్ బేవకూఫ్ బేవార్స్ స్కౌండ్రల్ నేను ఆగిచ్చం పెట్టినోండి బయటికి జెర్సీ అవులా కనిపించే జెర్రీ గుడ్డుని చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ నోరు మూసుకుని చెప్పింది రాయ్ నేను కాలేజీ డేస్ లో కిల్లాడి నా కొడుకు ఎంతో మంది అమ్మాయిలు నా చేతులు నలిగిపోయారు అడవులతో ఆడుకోవడం నాకు సరదా ఏమిట్రా సారు సారు ఏమిటది భార్యమణి తమరిప్పుడు వచ్చారు ఇక్కడికి మీ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడే వచ్చాను పని చెప్తాను అర్థంగి ఇది నా కథ కాదు బాలుగాడిది అది తెలియక అపార్థం చేసుకుంది నా సతీముడు ఎప్పుడు ఇంతే తెలిస్తే అసహించుకుంటుంది లేకపోతే ఏంటి సార్ బాలుగాడు సైన్ చేసిన కాగితం మీద వాడి గురించి బేటగా రాసి ఏం చేస్తారు మడత పెట్టి శ్రావ్య దిండి కింద పెడతా అబ్బో అబ్బో సూపర్ ప్లాన్ సార్ సార్ బాలు ఫారెస్ట్ లో రేప్ చేశాడన్న బాధతో శ్రావ్య ఇంటికి వస్తుంది దిండు కిందన్న ఈ ఉత్తరం చదువుతుంది బాధపడుతుంది అప్పుడు వాళ్ళ ప్రేమ ఫట్టు మన ప్లాన్ సూపర్ సూపర్ హిట్ సార్ మన ప్లాన్ 50% హిట్ సార్ వాట్ హ్యాపెండ్ నేను మీరు ప్లాన్ చేసినట్టుగానే నేను ఓవర్ యాక్టింగ్ చేశా అప్పుడు ఆ బిగ్ నా మీద తెగ కోపం వచ్చేసింది ఐ అప్రిషియేట్ నన్ను ఒంటరిగా వదిలేసి తను కారు కూడా ఎక్కిపోయింది ఐ టు అప్రిషియేట్ నన్ను కూడా అప్రిషియేట్ చేయండి సార్ అసలు ప్రాబ్లం అంతా ఈ పీ వల్ల చిచి ఈ పీ వల్ల వచ్చింది సార్ వీడి వల్ల ఏం జరిగింది అక్కడ ఫారెస్ట్ లో నేను కిటికీ నుంచి తొంగి చూశాను వాట్ ఆర్ యు డూయింగ్ మండు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది బాడీ హీట్ ఎక్కితే శ్రావ్యా వాట్ హ్యాపెన్ టు యు లవ్ గివ్ అని గిలగిల కొట్టుకున్నావు కదా బే టోటల్ గా మ్యాట్ రెండు చూసిద్దామని ఇంట్రెస్టింగ్ గా ఉంది మీరు చెప్పండి నోర్మై దానికి నీ రియాక్షన్ ఏంటి సార్ నేను నిగ్రహం సార్ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం యా నేను వెళ్ళి నా షవర్ బత్ చేసుకుంటాను సార్ నెక్స్ట్ టైం మీరు ఇలాంటి మిడ్ నైట్ మసాల ప్లాన్లు కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించండి నాకు త్వరలో కాంపిటీషన్ ఉంది నేను వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ గో హెడ్
ఓం శ్రీ భక్తవత్సలమాయ నమః. ఓకే సార్, మీ సుదర్శన్ చక్రం కొంచెం వీక్ అయింది, ఛార్జింగ్ పెట్టండి. సార్ ఈ లెటర్ ఎక్కడ పెట్టమంటారు సార్? చించి సంఖలో పెట్టుకో. శ్రావ్యని బాలుని విడదీసి ఒక డిఫరెంట్ స్కీమ్ వేస్తా. నాకు బీపీస్. నువ్వు గెలవకూడదు, గెలవలేవు, గెలవనివ్వను. నువ్వు అనుకున్నది జరగదు. సేమ్ టు సేమ్, నాది అదే డైలాగ్. కాకపోతే నువ్వు అనుకున్నది జరగదు. గెలుస్తాను, గెలిచి తీరుతాను, గెలిచి చూపిస్తాను. ఓపికంటే వచ్చి చూసుకో, వస్తా. వాడు నిజంగా గెలిస్తే ఆడు గెలవాలంటే పాడాలరా, ఆడు పాడాలంటే ప్రాణాలతో బతికుండాలిగా. ఎవర్రా నువ్వు గెలవని ఛాలెంజ్ చేస్తున్నాడు? నేను హైదరాబాద్ కి ఛాలెంజ్ చేసి వచ్చాను రా, సింగర్ అవుతానని. మాకు రెండు షాప్స్ ఉన్నాయి. మా అమ్మకి నేను పెద్ద సింగర్ అవ్వాలని కోరిక. ఈ పాటలు సంగీతం కడుపు నింపవు గానీ నా మాటని చదువుకోరా. నానా, నాకు చదువు ఎక్కట్లేదు నానా. నేను చిన్న చిన్న ఫంక్షన్స్ లో పాడుతూ ఉంటా, అందరూ నన్ను జూనియర్ బాలు జూనియర్ బాలు అంటున్నారు. జూనియర్ ఘంటసాల అని కూడా అంటారు. అదే వాడు స్థలం పెట్టడు. రేయ్, నాకు ఎలాగా అవకాశం లేదు, నీకు అవకాశం చదువుకోరా. ఏమండి, మన వాడికి పాటలు అంటే ప్రాణం అండి. ఈ దేశంలో కళాకారుడుకు స్థాయి వచ్చే వరకు ప్రజలందరూ వాడిని బిచ్చగళ్ళగానే చూస్తారు. అయినా సింగర్ గా స్థిరపడాలంటే పెద్దవాళ్ళ సపోర్ట్ కావాలరా. నానా, మా ఎస్పీ బాలు నా గురుగారు అసలు ఏ సపోర్ట్ లేకుండా లైఫ్ లో పైకి వచ్చారు. నానా, యదవలాజికులు మాట్లాడు. ఏమండి, మనవాడికి కూడా పెద్దలు అండదండలు ఉన్నాయి. రేపు మన ఊరికి పెద్ద సినిమా డైరెక్టర్ వస్తున్నారు. ఆయన ముందు మన బాలు పాడడానికి అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఎవరు? గుల్లబ్బాయి గారు. నిన్న దర్శనానికి వచ్చినప్పుడు మనోడు గురించి ఆయనకి చెప్పాను. మా బాలు బాగా పాడతాడు, ఒక్కసారి మీరు అవకాశం కల్పించండి. లక్ష్మమ్మ, ఓ పని చేయి, రేపు పొద్దునే మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి రా, మాట్లాడతాను. తీసుకొచ్చండి, నేను చెప్తా. వాడిని నమ్మడానికి లేదే. కాదండి, నాకు మాట ఇచ్చారు. అది కాదే నా మాట. ఇంకేం మాట్లాడకండి, రాముడు మీద ఒట్టు. రేపు మనోడు పెద్ద సింగర్ అవ్వాలి, నేను బాలు వెళుతున్నా అంతే. పదరా, ఆయన అలాగే మాట్లాడుతుంటారు. యాడికి తోసుకొని వస్తున్నారు? బుల్లబ్బాయి గారు రమ్మన్నారు. కూర్చోండి ఇక్కడ. అయ్య గారు నారాయణ గారు కలిసి భోజనం చేస్తున్నారు, అడిగి వచ్చి చెప్తాను. సార్ సార్, ఆ బాలుగాడు వాళ్ళమ్మ వచ్చారు. కాసేపు ఉండేవా, దేవుడు దర్శనం మన దర్శనం తొందరగా ఇచ్చామనుకో, జనంలో మన మీద భక్తి తగ్గిపోద్ది. మా కుక్కలు కూడా మీరు నచ్చలేదు, అందుకని అరుస్తున్నాయి. ఊరుకోరా, ఇంత ఆవేశం ఉండకూడదు నాన్న. రేపు నువ్వు పెద్ద సింగర్ అయ్యాక ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని సంతోషించే విషయాలు. మనం మర్యాద కోసం రాలేదురా, అవకాశం కోసం వచ్చాం. అండి, బాలు బానే పాడతాడు కదండి, గురువు గారికి పరిచయం చేసి అవకాశం ఇప్పించామనుకోండి, మీ పేరు చెప్పిన సినిమాలో పాటలు పాడుకుంటాడు. నువ్వు చెప్పినట్టు గురువు గారికి చెప్పాడికి అవకాశం ఇప్పించామనుకో, అనుకో గురువు గారు ఆడికి సినిమాలో పాటలు పాడే అవకాశం ఇచ్చారు అనుకోవా, పాటకు మా బాగా పేరు వచ్చి కుర్రాళ్ళలో ఆడికి బాగా ఫాలోయింగ్ పెరిగింది అనుకోయా. ఆడు పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసి పెద్ద సింగర్ అయ్యాడు అనుకోవా, ఆడు ఆల్ ఇండియా ఫేమస్ అయిపోయి వివిఐపీలా మన భద్రాచలంకు దర్శనానికి వస్తాడు అనుకున్నానండి. మరి ఆళ్ళని ఎక్కడికి ఎందుకు పిలిచారండి? కారణం లేకుండా కడుపైనా చేయను ఉంది,
ఆల్ని పిలవడం వెనక అవమానం పాల్చడం వెనక వెంకీ మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయడానికి కాదు నిన్ను లేపేయడానికి ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి హరి అప్ నాదేముంది ముసలి ప్రాణం నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది ఏమవుతుంది అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోతే మొత్తం మర్చిపోటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా ఎన్ని మాయ మాటలు అన్నావురా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృశించిపోతానా సంగతి నేను చూసుకుంటా.